గ్రేటెస్ట్ ఛాలెంజ్ ఇదే బాబా, పక్కనేమో డెమోగ్రాఫిక్ డివిడెంట్ అంటున్నాం. పిల్లలకేమో చదువు స్కిల్స్ లాగుతున్నసరికి ఆ డివిడెంట్ లేదు, పాడలేదు చాలా మంది. అభయ నవీన్ బృందం ఒక మంచి ఆలోచింపజేసే సినిమా తీశారు రామానుయుత్ అన్న పేరుతో. ఓ పక్కన డెమోగ్రాఫిక్ డివిజన్ అంటున్నాం, అంటే పనిచేసే వయసులో ఉన్న యువత చాలామంది ఈ సమాజంలో ఉన్నారు కాబట్టి దేశం అద్భుతంగా వెలుగుతుందని ఆశపడుతున్నాం మనం. మరోపక్క పిల్లలు కష్టపడి చదివిన తల్లిదండ్రులు త్యాగాలు చేసి చదివించినా కూడా ఎందుకు కొరగాని చదువు చాలామందికి అప్పుతోంది. పిల్లలు తప్పు కాదు, తల్లిదండ్రులు తప్పు కాదు, నైపుణ్యం రావటం లేదు, మేధస్సు వికసించడం లేదు, నూటికి 10 మందికి 15 మంది తప్ప. దాంతో ఏం చేయాలో తెలియక పాలుపోయే పరిస్థితి. ఎన్నో ఆశలతో స్కూల్లో కాలేజీలో ఉంటారు, ఈ టీవీలు సోషల్ మీడియా అవన్నీ సినిమాలు చూసి జీవితం అద్భుతంగా అవుతుంది కళ్ళగంటారు, తీరా చూస్తే నిరాశ ఎదురవుతుంది. రెండో పక్క వాళ్ళు ఉపయోగించుకోవటం కోసం సమిధలుగా, లేకపోతే నిచ్చెన మెట్లుగా వాడి నెత్తినెక్కి తొక్కడం కోసం రాజకీయ వ్యవస్థ కావచ్చు, ఇతర రంగాలు కావచ్చు, వాళ్ళ శక్తిని, యువతలో ఉన్నటువంటి సహజమైన శక్తిని, వాళ్ళలో ఉన్నటువంటి ఎనర్జీని, ఈ మొత్తాన్ని కూడా వాళ్ళు కబళం చేస్తుంటారు. ఏం జరుగుతోంది మన యువతకి, భవిష్యత్తు గురించి అవగాహన యువతకి పెంచాలి, ఏం చేయాలన్న ఆలోచన మనందరికీ రావాలి. ఆ ఇతివృత్తాన్ని తీసుకుని గ్లామర్ మీద పాకులాడకుండా నిజంగా సమాజంలో ఉన్న సమస్యను తీసుకుని ఆలోచన చేసే ప్రయత్నం చేశారు. తప్పకుండా చూడండి, ఆలోచించండి. మన పిల్లలు, మన యువత మన భవిష్యత్తుకి ఆశాదీపాలు కాకపోయినట్లయితే, వాళ్ళకి నైపుణ్యం రాకపోతే, వాళ్ళకి ఆత్మగౌరవం ఉండకపోతే, ఎదిగే అవకాశాలు లేకపోతే, సొంతంగా కష్టపడి 10 మందికి కావాల్సిన పనులు చేసి వస్తువులను సేవలను ఉత్పత్తి చేసి సంపద సృష్టించకపోతే మన కుటుంబాలు నాశనం అవుతాయి, సమాజం అల్లకల్లోలం అవుతుంది, దేశం అధోగతి పాలవుతుంది. అందుకని ఎప్పుడు కూడా మనకు అర్థం కాని, మన జీవితంతో సంబంధం లేని అంశాలే కాకుండా కాస్త కూస్త ఆలోచింపు చేసేవి, అదే సమయంలో వినోదాన్ని పెంచేవి, ఆ రెంటిని కలపాలి. అభయ మేవి నాపైనే చేశారు ఆలోచన వినోదం, ఆ ప్రయత్నం చేశారు. మనంతా ఆదరిస్తే ఇలా ఎన్నో అతివృత్తాలను మనం తీసుకుని మన సమాజంలో ఉన్న సమస్యలకి అద్దం పట్టి పరిష్కారాలను చూపే ప్రయత్నం చేయవచ్చు. మనసారా ఈ బృందాన్ని అభినందిస్తున్నాను, ప్రేక్షకులు దీన్ని చూసి ఆనందిస్తారని విశ్వసిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.